సార్ మీడియా వాళ్ళకి ఒకటి ఇచ్చాను సార్, ఒక రోడ్ తీసుకోండి. మీరు కొద్దిగా నేమ్ చేస్తే బిసైడ్ దిస్ ఇది ఇది చేతిలో పడుతుంది సార్. ఇంకో బాక్స్ ఓపెన్ చేయండి. ప్రెస్ వాళ్ళకి చెప్పి నేను 50 ఒక 50 దీంట్లో తీసుకోండి. ఎట్లా ఒక రోజు టైం కావచ్చు నాకు, తప్పదు సార్. ఐ విల్ ప్రొక్యూర్ ఇట్ 50 తీసుకుంటాను. మీరందరూ బలంగా నమ్మాల్సింది ఏమంటే సమాజంలో నిజంగా మీ అందరి మీద చాలా గౌరవం ఈసారి ఈ క్రైసిస్. మీరు ఎవరైనా చెప్పినా కానీ ఎవడో ఒకడు మిస్బిహేవ్ చేసినా మిస్వస్థలో ఉన్నా డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్. ఉంటుంది సమాజంలో 10% 20% గల్లీజోళ్ళు ఉంటారు, చిల్లరగాళ్ళు ఉంటారు, దే డోంట్ నో ద రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద సొసైటీ. టార్గెట్లో మీకు వీఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ సార్. ఇదంతా ఒక మ్యాప్ ఏ మాదిరి తయారైపోయింది. దిస్ ఇస్ ద హాటెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అయిపోయింది, మోస్ట్ మార్జినల్ బిజినెస్ అయిపోయింది సార్. ఇప్పుడు అది 1095 సార్, ఇది 1095 అదొక డీలర్ దగ్గర తెచ్చిన ఆ 3M ప్రోడక్ట్ 550 వేసినాడు, ఇది 300 అని చేంజ్ చేసినాడు. ప్రోడక్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్యాకింగ్ అంతా వేసి ఉంటారు. లేదు బ్రాండ్ ప్రపంచం మొత్తం కూడా ఎప్పుడు చూడనటువంటి ఎప్పుడు ఆలోచన చేయనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దాదాపు ప్రపంచం మొత్తం కూడా ప్రతి మనిషి కావచ్చు, ప్రతి దేశం కావచ్చు, ప్రతి రాష్ట్రం కావచ్చు, ప్రతి ఊరు కావచ్చు, ప్రతి వాడ కావచ్చు ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ వంతు బాధ్యతగా ఎవరైతే సేవలు అందిస్తున్నారో డాక్టర్లు కావచ్చు, పోలీసు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా శానిటేషన్లో ఉన్నటువంటి డైలీ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి కష్టాన్ని మన కోసం వాళ్ళందరూ కూడా త్యాగం చేస్తున్నారు. మన వంతు బాధ్యతగా వాళ్ళందరికీ సహకరించాల్సినటువంటి సమయం ఇది. మనమందరం కూడా సంయమనం పాటించాల్సినటువంటి సమయం ఇది. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రతి ఒక్కరి బాధ్యతగా, ప్రతి ఒక్కరి కర్తవ్యంగా. ఏదైతే ప్రధానమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, పదే పదే అప్పీల్ చేస్తూ ఉన్నారో ఐసోలేషన్ అని చెప్పేసి, క్వారంటైన్ అని చెప్పేసి, వ్యక్తిగతంగా సంయమనం పాటించడం అనేసి, వీటన్నిటి కూడా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మనగా గుర్తిరిగి భవిష్యత్తులో నడుచుకోవాల్సినటువంటి సమయం ఇది. ఏదో 14 రోజులకో 21 రోజుకో పూర్తి అవుతుందనే ఆలోచనతో కాకుండా అది ఎన్ని నెలలైనా కూడా కనపడని శత్రువు మీద మనం అందరం కలిసికట్టుగా యుద్ధం చేసి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి అదే రకంగా సామాజిక పరిశుభ్రతను పాటించి ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఉందో, సామాజిక దూరం ఉందో అవన్నీ కూడా పాటిస్తూ వ్యక్తిగత జీవితంలో కూడా క్రమశిక్షణగా బతకడం అనేది అలవాటు చేసుకుంటే ఇట్ ఇస్ ఎ డిసిప్లిన్ డిసీజ్ అని ఒక ఆలోచనకు వచ్చి, ఏదైతే డయాబెటిక్ డిసిప్లిన్ డిసీజ్ అంటారో అదే రకంగా ఈ రోజున కూడా మనందరికీ కూడా ఒక డిసిప్లిన్ డిసీజ్ వచ్చింది. కాబట్టి మనందరికీ దీనికి మందేమంటే క్రమశిక్షణ. పోలీసుల పట్ల క్రమశిక్షణ, సమాజం పట్ల క్రమశిక్షణ, అధికారుల పట్ల క్రమశిక్షణ, సమాజం పట్ల క్రమశిక్షణ, అందరూ కూడా గుర్తిరిగి మెలగాల్సినటువంటి సమయం అని చెప్పేసి అప్పీల్ చేస్తాను. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా, మన అందరి జీవితాలు కాపాడుకోవాలా, మనందరి జీవితాల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సినటువంటి సమయము, కలిసికట్టుగా పోరాడదామని చెప్పేసి పిలుపునిస్తూ ఆ దిశగా అడుగులేసే క్రమంలో అధికారులందరికీ కూడా మన మనోస్థైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇది ఒక సంక్షోభం. ఈ సంక్షోభంలో అధికారులు ఉద్యోగరీత్యాగానే కాకుండా వాళ్ళ బాధ్యతలు నిర్వహించే క్రమంలో వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా జీవితాలు ఉంటాయి. అవన్నీ కూడా విలువైందే. మన కుటుంబం ఎంత విలువైందో, మన జీవితం ఎంత విలువైందో
అధికారుల జీవితాలు, అధికారుల కుటుంబాలు కూడా అంతే విలువ ఉండేదని మనం అందరూ గుర్తెరగాల్సినటువంటి సమయం. ఈ రోజున వాళ్ళు ఎవ్వరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత పౌరులమైనటువంటి మనందరి మీద ఉందని చెప్పేసి అందరికీ కూడా అప్పీల్ చేస్తూ, ఆ దిశగా కదిరి నియోజకవర్గంలో ఒక కరోనా పాజిటివ్ కేసు కూడా రాకుండా మనం అందరము జాగ్రత్తలు తీసుకోగలిగితే, అందరూ కలిసికట్టుగా కలిసి ఆలోచన చేయగలిగితే మనం అందరం దాని మీద విజయం సాధించిన వాళ్ళం అవుతాము. ఆ దిశగా అడుగులేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటి అప్పీల్ చేస్తున్నాం. ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, అప్పీల్ చేస్తున్నటువంటి నియమాలు ఏవైతే పాటించాలో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమని మీ అందరినీ కూడా కోరుతున్నాను.